ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా అభిషేక స్వరం అనే కార్యక్రమం మీరు వీక్షించడానికి, అలాగే మీ మధ్యలోనికి నేను వచ్చి దేవుని యొక్క వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం బహు శక్తివంతమైనది. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తుతుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మనకు దీవెనకరముగా ఉంటుంది. ఎప్పుడు దేవుని వాక్యం విన్నా, ఎప్పుడు దేవుని వాక్యం చదివినా అది మనకు ఆశీర్వాదమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, ప్రియులారా, సమయము సమీపించుచున్నది, కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని వినువాడును, వాటిని గైకొనువాడును ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నారు అంటే మీరెంతో ధన్యులు అని చెప్పక తప్పదు. అలాగే దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నాము అంటే మనమందరము ఎంతో ధన్యులము అని చెప్పక తప్పదు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించిన కాలంలో ప్రజలకు సులువుగా దేవుని రాజ్యం గురించి, దేవుని మనస్సును గురించి, దేవుని ప్రేమను గురించి అర్థం చేసుకోవాలని అందరికీ అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు రకరకాలైన ఉపమానములతో, మన భాషలో చెప్పాలంటే కథలతో, దేవుని యొక్క వాక్యాన్ని పోల్చి ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. ప్రియులారా, ఈరోజు నుండి ఒక్కొక్క ఉపమానం, ఒక్కొక్క వారం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి ఉపమానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన ఈ వాక్య భాగంలో యేసయ్య చెప్పిన మొట్టమొదటి ఉపమానం వ్రాయబడింది. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలను కొండ మీద ప్రసంగము అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి ప్రసంగము అని మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ వచ్చినప్పుడు ఈ వాక్యం చివరిలో ఒక చక్కని ఉపమానాన్ని యేసు ప్రభు బోధిస్తున్నాడు. వాక్యం యొక్క ప్రాధాన్యతను ప్రభువారు అక్కడ వివరిస్తున్నారు. అదేంటంటే, మీరు వాక్యం వింటారు కానీ ఆ ప్రకారం మీరు చేయకపోతే ఇంకెందుకు ఆ ఆత్మీయ జీవితం వల్ల ఏం ప్రయోజనం అనేదాన్ని వేదనాభరితంగా ప్రభు మాట్లాడుతూ ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అది మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియులారా, పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు? ఓ స్పష్టమైన ప్రశ్న, ఓ స్పష్టమైన సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వెళతారు పరలోక రాజ్యానికి? ఎవరు వెళ్ళరు అనే విషయం కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ పరలోక రాజ్యం పోరు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ప్రియులారా, ఆ రోజున జరిగే వాదోపవాదాలు కూడా వర్తమాన భూతమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు కదండి. మన మనస్సుని, మన అంతరంగాన్ని, మన తలంపులను సమస్తం ఎరిగిన దేవుడు కదండి. అందుకని ఆయన తేటగా చెప్పేస్తున్నాడు. ఆ రోజున కొంతమంది వస్తారు వాదనలాడేవాళ్ళు, భూలోకంలో వాదనలాడతారు, పరలోకంలో కూడా వీళ్ళు వాదనలే ఆడతారు. జీవితాన్ని అయితే మార్చుకోరు, వాదనలు. వాక్యానుసారంగా జీవించడానికి, తమ లోపాన్ని దిద్దుకోవటానికి, వారి జీవితాన్ని సరిచేసుకోవటానికి ఈ బ్యాచ్ పొరపాటును కూడా లోబడదు. వీళ్ళు వాక్యాన్ని విని లోబడేవాళ్ళు కాదు, వాక్యాన్ని విని వాదన పెట్టుకునేవాళ్ళు వీళ్ళు. ఎక్కడైనా మీకు ఇలాంటి వాళ్ళు తగిలితే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వీళ్ళు పరలోక రాజ్యంలో కూడా వాదన పెట్టుకుంటారంట. యేసు ప్రభు నేర్పించిన ఒక చక్కని ఆత్మీయ పాఠం ఏంటంటే, మీరెవ్వరితో వాదనలు పెట్టుకోవద్దు అసలు. వాదనల వల్ల ఉపయోగం లేదు, నిష్ప్రయోజనం వాదనలు.
వాదనల చేత ఏ వ్యక్తిని మనం ఓడించాల్సిన అవసరం లేదు. ప్రభువారు మనకు అలాంటి అనుభవాల్లో నేర్పించలేదు. ప్రియులారా, మీరు సువార్తను బోధించండి, వినవాడు రక్షించబడతాడు, వినని వాడు శిక్షించబడతాడు అన్నాడు. అంతేగాని మీరు ఒప్పించండి అనిలా ప్రభు. ఇంకో మాట అన్నాడు, మీరు మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ కాలుకున్న దుమ్ము ధూళిని అక్కడ దులిపిరండి అన్నాడు. అంతే, ఆ రోజున శిక్ష రోజున తీర్పు దినమున వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది అన్నాడు. వాదనలాడాల్సిన అవసరం మనకి లేదు, ప్రభు మనల్ని అలాగూ నేర్పించలేదు. ప్రియులారా, మరి ఇక్కడ ఆ రోజున పరలోకులు కూడా వాళ్ళు వాదనలాడుతున్నారు, ప్రభా మేము అసలు ఎవరు, మేమెంత భక్తులు అనుకుంటున్నాం, మమ్మల్ని దేవుని రాజ్యంలోనికి రావద్దంటావేంటి, మాకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తావేంటి, మేము అసలు ఎంత గొప్పవారం అంటే మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము ప్రవచనాలు చెప్పిన వాళ్ళం ప్రభా, ప్రవచనాలు చెప్పిన వాడికి వాక్యానుసారంగా జీవించకపోతే పరలోక రాజ్యంలో స్థానం లేదు. నువ్వు ప్రవచనాలు చెప్పచ్చు, జరగబోయేవి నువ్వేదో ఊహించి లేక కళ్ళు మూసుకొని దేవుడు బయలుపరిచాడని చెప్పచ్చు, కానీ నీ జీవితంలో వాక్యానుసారంగా నువ్వు లోబడని వ్యక్తివి అయితే నీకు దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఈ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్న సత్యం. మీ నామమున ఫస్ట్ చెప్తున్న బ్యాచి, నీ నామమున మేము ప్రవచింపలేదా, రెండవది నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. మేము ఎవరు అనుకుంటున్నాం ప్రభా, మేము దయ్యాలు ఎలగొట్టిన వాళ్ళం, నీ నామమున దయ్యాలు ఎలగొట్టాం మేము, దయ్యాలు ఎలగొట్టామని చెప్తున్నారు. దయ్యాలు ఎలగొట్టినంత మాత్రాన దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందనుకుంటున్నావా? యేసు నామం అంటే చాలు దయ్యాలు వెళ్ళిపోతాయి, అక్కడ దయ్యాలు వెళ్ళిపోతుంది నిన్ను చూసి కాదు, దేవుని నామమునకు భయపడి అవి వెళుతూ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి చుట్టాలు అవుతూ ఉండేవాడంటండి, ఆ వ్యక్తి యేసు నామల దయ్యం పో అంటే పోయేదట అని ఆశ్చర్యపోయేవాడట. నేను చుట్టాలు అవుతున్నాను అది నాకు తెలుసు, కానీ నేను పొమ్మంటే దయ్యాలు పోతున్నాయి ఏంటి అనేవాడట. త్రాగుబోతులైనా వ్యభిచారులైనా లేక చుట్టాబీడి సిగరెట్లు తాగేవాళ్ళైనా చాటుగా రహస్య పాపాల్లో జీవించేవారైనా భూలోకంలో ప్రవచనాలు చెప్పొచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, దేవుని నామ మహిమార్థమై దేవుడు తన బిడ్డలను ఆదరించడానికి తన బిడ్డలను బలపరచడానికి వీళ్ళని ఒకవేళ వాడుకోవచ్చు, కానీ వాక్యానుసారంగా కానీ వీరు జీవించకపోతే వీరికి దేవుని రాజ్యంలో స్థానం లేదు అనేది ప్రభువారు స్పష్టంగా చెప్తున్న నగ్న సత్యం. ఇక్కడ నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, మూడు విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. నీ నామమున ప్రవచనాలు చెప్పాం, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేస్తాం. ఈ రోజులు ఇదే కదండి, ఈ రోజులు ఎక్కువగా సేవలో మనం చూస్తున్న ఈ మూడు భాగాలు, నీ నామమున ప్రవచనాలు చెప్తున్నాం, నీ నామమున దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, నీ నామమున అద్భుతాలు చేస్తున్నాం, ఈ మూడు. కానీ ఈ మూడు చేసేవారే పరలోక రాజ్యంలో స్థానం లేని వారి జాబితాలో ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఆత్మీయ జీవితం కాపాడుకోవాలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, అంత ఈజీ కాదు దేవుని రాజ్యం చేరటం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం, వాక్యానుసారమైన విధేయత చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ప్రభు వాళ్ళతో చెప్తున్నమాట, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, మీరెవరూ నువ్వు తెలియదు అంటున్నాండి ప్రభు. మరి ప్రభు తెలియకుండానే వీళ్ళు ప్రవచనాలు చెప్పారా? ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. మరి ప్రభుకి వీరెవరో తెలియదంట, కానీ వారు ప్రవచనాలు చెప్పారట. ప్రభుకి వీరెవరో తెలియదంట, కానీ వారు దయ్యాలు వెళ్ళగొట్టారట. ప్రభుకి వీరెవరో తెలియదంట, కానీ వారు అద్భుతాలు చేశారంట. అంటే అలా జరిగే అవకాశం ఉందా? ఉంది, ఉంది. ప్రభు వారు ఏదైనా ఒక మాట చెప్పండి అది సత్యం. తర్వాత ఇంకా చెప్తున్న మాట చూడండి, అక్రమము చేయువారలారా. ఎందుకు దేవుడు మీరెవరో నాకు తెలియదు అన్నాడు? సేవ చేశారుగా, అద్భుతాలు చేశారుగా, మీరెవరో నాకు తెలియదని ఎందుకు అన్నాడు అంటే వీళ్ళ జీవితం క్రమములో లేదు, అక్రమములో ఉంది. ధన సంపాదన కొరకు అక్రమములో ఉందో, రహస్య పాపములో అక్రమములో ఉందో, జీవితంలో యథార్థత లేదో, మోసం ఉందో, ఏ నష్టాన్ని వీళ్ళు అలాగూ జీవిస్తూనే వచ్చారో, ఎంతమందికి నష్టాన్ని కలిగించారో, వారి జీవితంలో ఎంతమందిని మోసం చేశారో, ఎన్ని అబద్ధాలు ఆడారో, ఎంతమంది ముందు నటించారో, వేషధారణ మనుషుల ముందు పొగుడతారు, మనుషులు వెనక తిడతారు, ఇలాంటి జీవితాలు ఎంతమందిలో ఉన్నాయో వీరెవరు దేవుని రాజ్యంలో ఉండరు. ఎందుకంటే వీరు క్రమముగా జీవించిన వారు కాదు, అక్రమముగా జీవించిన వారు అని ప్రభు చెప్తున్నాడు. నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్తాడు, నా యొద్ద నుండి పొండి. అప్పుడు చెప్తున్న ఉపమానం అండి ఈ ఉపమానం. మీకు ఒక మాట చెప్తాను వినండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చూపున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. నా మాటలు వినాలి, వాటి చొప్పున చేయాలి, ఆ వ్యక్తి బుద్ధిమంతుడు. నా మాటలు వినని వాడు, వాటి చొప్పున చేయని వాడు బుద్ధి లేనుడు.
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఇంకో వ్యక్తిని గురించి చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు, ఒక వ్యక్తి బుద్ధిహీనుడు, ఇద్దరు ఇల్లు కట్టారు. ఒక వ్యక్తి ఏమో దేవుని మాటలు విని వాటి చొప్పున చేశాడు, రెండో వ్యక్తి దేవుని మాటలు విని వెనక కాదు విని వాటి చొప్పున చేయలేదు. అంటే ఈ అనుభవం ఎవరిదో చెప్పన, క్రైస్తవులదే. వాక్యం వింటున్నారు, ఇప్పుడు మీరు టీవీలో వాక్యం వింటున్నారు, కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు కట్టి కన్నీటితో భారంతో ప్రయాసతో దేవుని సేవకులుగా మేము దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. నెంబర్ వన్, మీకు బోధించే మేము ఈ వాక్యానుసారముగా లోబడి నడుచుకోవాలి. నెంబర్ టూ, వాక్యం వింటున్న మీరు ఈ వాక్యానుసారముగా వాక్యానికి లోబడి పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ నడుచుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులలో దేవుని భయం లేకుండా పోతుంది, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం పోయింది పూర్తిగా, వాక్యం ఇలా ఉంది నేను ఇలా చేయకూడదనే భయం పోయింది, వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తున్నారు, వాక్యాన్ని దాటడానికి ప్రారంభిస్తున్నారు. రేపొద్దున దేవుని రాజ్యంలో మీరు ఎవ్వరూ నిలబడలేరు ప్రియులారా. వాక్యాన్ని మీరిన వ్యక్తి, వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, ఆయన మాటలు వినని వ్యక్తి, లోబడని వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో కనిపించలేడు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, వీళ్ళిద్దరు మంచివాళ్ళు, చక్కగా దేవుని వాక్యం విన్నారు. వాక్యం విన్నారంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, వాక్యం వింటున్నారంటే విశ్వాసులే, వాక్యం వింటున్నారంటే దేవుడు తెలిసిన వాళ్ళే, దేవుడు తెలియని వాళ్ళు కాదు, దేవుడు తెలిసిన వాళ్ళే, విన్నారు వాక్యం ఇద్దరు. ఒక వ్యక్తి ఏమో వాటి చొప్పున చేయాలి అని విధేయత కలిగిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో ఏముందిలే వాళ్ళంతే చెప్తారులే, వాళ్ళు చెప్పిందల్లా మనం చేయాలా అని నిర్లక్ష్యంగా వాక్యాన్ని హృదయంలోంచి అలా తోసేశాడు. దేవుని ప్రేరేపణను ఎప్పుడైనా నువ్వు నెట్టేస్తున్నావా సహోదరి సహోదరుడు, దేవునితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుని నిన్ను దర్శిస్తున్నప్పుడు దేవుని ప్రేరేపణ ఎందుకు త్రోసి వేస్తున్నావు నువ్వు? దేవునితో మాట్లాడుతుంటే దేవుని మాట అంటే అంత చులకనగా ఉందా నీకు? జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం మనకు లోబడితే జీవం, దేవుని యొక్క వాక్యం మీరితే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతమే మరణం. జీవము మరణము ఆ రెండు దేవుని వాక్యంలోనే ఉన్నాయి. వాక్యాన్ని వింటే జీవం, వాక్యాన్ని నిరాకరిస్తే మరణం. వాక్యం వింటే వెలుగు, మన జీవితం వెలిగించబడుతుంది. వాక్యం వినకపోతే చీకటి, చీకటిలోకి వెళ్ళిపోతే మన బ్రతుకు. వాక్యం వింటే పరిశుద్ధతలోనికి వస్తాం, పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధతలోనికి వస్తాం. వాక్యం విని లోబడకపోతే పాపములోనే ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రభు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాన్ని పునాది బండ మీద వేయబడెను. ప్రాముఖ్యమైనది ఈ రెండు ఇళ్ళకి తేడా ఏంటి? ఇద్దరు మంచివాళ్ళే, వాక్యం విన్నవాళ్లే, ఇద్దరు ఇళ్ళు కట్టుకున్నారు. వాక్యం విన్న వ్యక్తి, దేవుని గురించి ఆశలు కలిగిన వ్యక్తి ఈ వాక్యం విని ఇల్లు కట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మీయ జీవితం కట్టుకుందాం అనుకున్నారు, కట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తి పునాది వేసి కట్టుకున్నాడు, ఒక వ్యక్తి పునాది వేయకుండా కట్టుకున్నాడు. పునాది అంటే గుంట తవ్వాలి, లోతుగా తవ్వాలి, లోతుగా తవ్వి పునాది వేయాలి. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఎవరు చూశారు పునాది, పునాదిని ఎవరు చూశారు అనుకున్నాడు. పునాది లేకుండా కట్టేశాడు ఇల్లు. సేమ్ టు సేమ్ ఇల్లు రెండు కూడా, చూడటానికి రెండు అందంగా ఉన్నాయి, రెండు బాగున్నట్టు ఉన్నాయి, ఏం తేడా లేదు. ఈ రోజులో కూడా అంతే కదండి, విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరు చర్చికొచ్చి కూర్చున్న వాళ్ళలో మనం గుర్తుపట్టగలమా? పాపాత్ముడెవడు, పరిశుద్ధుడెవడు గుర్తుపట్టగలమా? ఏ వ్యక్తి హృదయం దేవునికి లోబడే హృదయం, ఏ వ్యక్తి హృదయం దేవుని మీద తిరగబడే హృదయం మనం గుర్తుపట్టగలమా? ఈ రెండు జరగవు, ఇప్పుడు వ్యత్యాసం లేదు, రెండు సేమ్ టు సేమ్ ఇప్పుడు జీవితాలు. కానీ అంతరంగ జీవితం ఉందే హృదయములో, అదే పునాది, అదే పునాది. పునాది లోపలుంటుంది కానీ దాని మీద ఇల్లు కట్టబడుతుంది. మనస్సు లోపలుంటుంది కానీ భౌతిక సంబంధమైన ఆత్మీయ జీవితం బయటకు కనబడుతుంది. బయటికి మాత్రం భక్తి పరులమే, దేవుని నమ్ముకున్న వారం, పరిశుద్ధులం, ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుంటాం, ఎప్పుడు పరిశుద్ధంగానే బ్రతుకుతాం, ఎప్పుడు దేవుని పాటలే మన నోట. హృదయములో పునాది ఉందా? పునాది ఉంటే వాక్యం హృదయంలో ఉన్నట్టు, వాక్యం హృదయంలో ఉంటే ఆ వ్యక్తి పాపం చేయలేడు.
పునాది లేకపోతే వాక్యానికి హృదయంలో స్థానం లేదు. బయటికి మాత్రం భక్తి ఉంది, భక్తి ఉంది, పునాది లేదు. ఇల్లుంది, పునాది లేదు. ఇల్లుంది, పునాది ఉంది ఒక వ్యక్తి జీవితంలో. ఇప్పుడు ఈ రెండు ఎప్పుడు తేలతనే చెప్పమంటారా? ఒకరోజు రాబోతుంది. బాగానే ఉన్నట్టున్నాయి జీవితాలని, ఓ భయంకరమైన శోధన, శ్రమ ఈ రెండు ఇళ్ల మీద కొట్టబోతుంది. ప్రతి మానవుని జీవితం కొట్టబడుతుంది ఏదో ఒక పరిస్థితిలో. ఈ రెండేళ్లను కూడా అలాగే కొట్టింది. ఏమేమి వచ్చినాయో తెలుసా? వాన గురిసిందంట ఫస్ట్, వర్షం పడటం మొదలుపెట్టింది, చినుకులు పడటం మొదలుపెట్టినాయి. రెండు, వరదలు వచ్చినాయి, వర్షం పెరిగింది, నీళ్లు ప్రవాహంగా కొట్టడం ప్రారంభించినాయి ఇంటి మీద. తర్వాత గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెనో, కొట్టింది గాలి కూడా. మూడు రకాల శోధనలు. వర్షం పడతా ఉంది అంటే లైట్గా తడుస్తుంది, లైట్గా తడిస్తే అంత ప్రమాదం ఉండదు, బాగానే ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు కొంచెం కదిలిపోతుంది, కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఇక గాలి వాన అయితే ఇంకేమైంది చెప్పండి. కొన్ని ఇళ్ల మీద రేక్కప్పులు, అలాగే పెంగుటిళ్ళు, ఆ మధ్యకాలంలో గాలి వానలు వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొని పోతాయి, ఎగిరిపోతాయి అంతే. పునాది లేని ఇల్లు, ఇల్లు ఇల్లు ఎగిరిపోద్ది అంతే, అంతే. అందుకే ప్రియులారా, ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి పునాది మీద ఇల్లు కట్టుకున్నాడు, అది పడలేదు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కొట్టినా ఆ ఇల్లు పడలా. ఈ వ్యక్తి ఇసుక మీద కట్టాడు ఇల్లు, మరీ బుద్ధిహీనత కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టడం ఏంటండి? కనీసం బండ మీద కట్టుకోవచ్చు కదా వెళ్ళి, కట్టలా. ఇసుక మీదే అంటే టెంపరీ, టెంపరీ. ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డు, కష్టపడటానికి ఇష్టపడ్డు. కొంతమందికి ఎందుకో సోమరితనం ఆత్మీయ జీవితంలో. ప్రార్థన చేయమంటే ఒళ్ళొంగదు, ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వంగో, వాక్యం చదవమంటే వంగదు మనస్సు, ఖాళీగా పూనుకుంటారు. పేపర్ చదవమంటే గంటల సేపు చదువుతారు, టీవీలు చూడమంటే గంటల సేపు చూస్తారు, వాక్యం చదవమంటే పట్టుమని అరగంట కూర్చోరు, ప్రార్థన చేయమంటే పట్టుమని ఒక గంట కూర్చోరు. ఇంత సోమరిపోతాడైన ఈ వ్యక్తి దేవుని రాజ్యానికి ఎట్టబోతాడు? ఎలా పోతారు అనుకుంటున్నారు ప్రియులను? సోమరితనం నీ ఆత్మీయ జీవితాన్ని లోపల నాశనం చేస్తుంది. జాగ్రత్త, స్పిరిచువల్ లేజీనెస్, ఆత్మీయ సోమరితనం. ఆత్మీయ జీవితంలో ఉండాల్సింది సోమరితనం కాదు, యాక్టివ్నెస్ ఉండాలి, మెళకుగలిగిన జీవితం ఉండాలి, పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం ఉండాలి, లోతైన భక్తి ఉండాలి ప్రియులారా. ఎందుకో కొంతమంది జీవితంలో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, క్రైస్తవులం క్రైస్తవులం అని తిరుగుతాడు. అసలు ప్రార్థన వాక్యం చేయని నువ్వు ఎట్ట క్రైస్తవుడివి? ఒక్క గంట సేపు అన్న ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకు? రోజులో ఒక గంట ప్రార్థన చేయగలవా? రోజుకు ఒక పద్యాలన్న దేవుని ఒక్క ఆయన చదవగలవా? కొంతమంది చెప్తున్నారు నాకు కుదరదు బ్రదర్, కుదరదు. దేవుడు మనసాన పడేయాలని కోరుకోవాలి, అప్పుడు అప్పుడు కుదిరిద్ది. ఇక అప్పుడు యేసు నామస్మరణ తప్ప ఇంకోటి కనిపించదు. ఆరోగ్యం దేవుడు ఇచ్చాడని నీకు కుదరదా? ఉద్యోగం దేవుడు ఇచ్చాడని నీకు కుదరదా? వ్యాపారం దేవుడు నీకు ఇచ్చాడని కుదరదా? నీ పనుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని కుదరదా? నీకు నష్టం రాకుండా దేవుడు కాపాడాడని కుదరదా? అందుకని నీకు కుదరట్లేదా? ఇప్పుడు అవన్నీ పోతే అన్నీ కుదురుతాయా? అయితే అన్నీ పోవాలా? ఏం కోరుకుంటున్నావు? జాగ్రత్త, ఒక స్త్రీ అలాగే చేసిందంట. జీవనోపాధి లేదయ్యా, జీవనోపాధి లేదయ్యా అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అనుకోకుండా ఒక కోడిని దేవుడే పంపించాడంట ఇంటికి. కోడి వచ్చింది, గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది, కాస్త కోస్తామే తింటాం మొదలుపెట్టింది, కాస్త తినటానికి జరగటానికి మొదలుపెట్టింది. తర్వాత అది పిల్లలు కూడా చేసింది కొన్ని. కోడి ఉన్నప్పుడు కప్పెట్టి చర్చికి వచ్చింది, కానీ కోడి పిల్లలు చేశాక ఆదివారం చర్చికి రావటం ఇవి మానేసిందంట. మానేసేటప్పుడు పాస్టర్ గారు అడిగాడు, ఏందమ్మా రావట్లేదంటే, పాస్టర్ గారు మీకు తెలియదు ఏముంది పాస్టర్ గారు, కోడి పిల్లల్ని ఇంట్లో వదిలేసి వస్తే కుక్కలు గద్దలు తింటాయి పాస్టర్ గారు, అందుకని దగ్గరుండి కాపాడుతున్నాను పాస్టర్ గారు అందంట. పాస్టర్ గారు ఏం మాట్లాడలా, మరుసటి ఆదివారం ఏడుతో వచ్చింది చర్చికి. ఏమైందమ్మా అంటే, నిజమే పాస్టర్ గారు, కుక్క వచ్చి మొత్తాన్ని వేసుకొని పోయింది అన్నట్టు. అంతే, దేవుడు నీకు ఇచ్చాడు, దేవునికి తీసివేయటం పెద్ద టైం పట్టదు. జాగ్రత్త, ఒక్క నిమిషంలో మొత్తాన్ని అలా తీసేయగలడు. అంతే అంతే ప్రియులారా, మనం దేవుణ్ణి ఎక్కడ నిర్లక్ష్య పెట్టకూడదు. ముందు మనం దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. ప్రార్థన వాక్యం, ఉదయకాల సమయంలో ప్రార్థన ఖచ్చితంగా మోగరించి ప్రార్థన చేయండి. అలాగే దేవుని యొక్క వాక్యం తప్పకుండా చదవండి. ఈ రెండు నిర్లక్ష్యం చేయద్దు. అలాగే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం, పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయద్దు. ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరాల్సిందే, అంతే. అది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు మార్చడానికి నువ్వెవరువి, సాకులు చెప్పడానికి నువ్వెవరువి, రమ్మటానికి వాళ్ళెవరు? బంధువులు చెప్పారనో, ఇంకోళ్ళు చెప్పారనో, వాళ్ళెవరో చెప్పారనో దేవుని మందిరాన్ని నువ్వు పోగొట్టుకొని పోతావా? అంటే నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి,
నీకు ఆయుష్నిచ్చిన దేవుణ్ణి, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, ఆ దేవుని మాటను నెట్టేసి ఎవరో ఒక మనిషి మాట వింటావా? అంటే ఇప్పుడు నీకు మనిషి దేవుని కంటే ఎక్కువైపోయాడా? ఒకవేళ పనులుంటే, ఫంక్షన్లుంటే ముందు ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చూసుకున్న తర్వాత అవన్నీ చూసుకోండి. అంతేగాని ప్రార్థన మాత్రమే లక్ష్య పెట్టాలి. దేవుని యొక్క వాక్యం వినాలి, వాక్యం చదవాలి, లోతుగా పునాది తవ్వాలి. ప్రియులారా, లోతుగా పునాది తవ్వటం మారు మనస్సుకు గుర్తు, విధేయత గుర్తు, లోబడటానికి గుర్తు, దీనత్వానికి గుర్తు, తగ్గించుకోవడానికి గుర్తు. ఏ వ్యక్తి అయితే తగ్గించుకోడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాట వినడో, ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడడో, ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఒప్పుకోడో, ఆ తిరగబడే హృదయం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు ఎవరో కాదు, నువ్వే. లోబడని నువ్వే, మాట వినని నువ్వే, ప్రార్థన చేయని నువ్వే, వాక్యం చదవని నువ్వే, ఆ ఇసుక మీద ఇల్లు కట్టిన ఆ బుద్ధిహీనుడు నువ్వే. ఈ ఉపమానం చెప్తే చాలామంది అంటారు వాడికి నిజంగా బుద్ధి లేదు, లేకపోతే ఇసుక మీద ఎవడండి ఇల్లు కట్టేది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎక్కడ కడుతున్నావు? నీకుందా బుద్ధి? నీకుందా జ్ఞానం? నువ్వెక్కడ కడుతున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని? దేవునిలో గడుతున్నావా? విధేయత మీద గడుతున్నావా? మారు మనసు పొందిన అనుభవంలో గడుతున్నావా? దేవుని దగ్గర నిన్ను తగ్గించుకునే అనుభవంలో కడుతున్నావా? పరిశుద్ధతని పునాదిని ప్రామాణికంగా చేసుకుని కడుతున్నావా? అయితే క్రీస్తుని పునాది అవుతాడు నీ జీవితము అనే ఇంటికి. శరీర సంబంధమైన జీవితానికిని, ఆత్మ సంబంధమైన జీవితానికిని పునాది యేసుక్రీస్తు. ఆయన కనబడ్డాడు, ఆయన లోపల ఉంటాడు. ఎక్కడ లోపల? హృదయం అనే లోపల. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలు రాస్తున్నాడు, ఆ పునాది యేసుక్రీస్తే, ఆ పునాది యేసుక్రీస్తే, ఆ బండ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మీద కట్టబడిన జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, పునాది మీద కట్టబడిన జీవితం కదలదు. కొంతమంది జీవితాలు శ్రమలు శోధనలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టేవాళ్ళు, దేవునికి దూరం అయిపోయేవాళ్ళు, ప్రార్థన మానేసేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధి లేనోళ్ళు. అంతే, బుద్ధి లేకపోతేనే ఏ వ్యక్తి అయినా ప్రభుని విడిచిపెడతాడు. బుద్ధి కలిగిన ఏ వ్యక్తి శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, పనులు వచ్చినాయని, ఇంకోటి వచ్చిందని, ఇంకోటి వచ్చిందని ప్రార్థన మానడు, వాక్యం మానడు, దేవుని విడిచిపెట్టడు. మనం బుద్ధి కలిగిన వారిగా ఉండాలని ప్రభు ఉపమానం చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ కూలిపోయిన ఇల్లు గురించి చెప్తాడు. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే కుప్పకూలిపోయిన ఇల్లు ఇంకా అది ఎందుకు పనికిరాదండి? ఒక వ్యక్తి జీవితంగానే నాశనం అయితే మరలా వ్యక్తి జీవితంకి ఎందుకు పనికిరాదు? ప్రియులారా, నాశనం అవక మునుపే, కుప్పగోలక మునుపే ముందు ఇల్లు కట్టాలని ఆశను ఉండటం మంచిదే, కానీ దాన్ని పునాది మీద కట్టుకోండి. మరు మనసు బంది ప్రభుకి జీవితాన్ని అప్పగించి ప్రభువుని మీలో పెట్టుకొని ప్రభు మాట వింటూ లోబడుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభువే మనల్ని కాపాడతాడు, ప్రభువే మన కాపుదలుగా ఉంటాడు, మనల్ని అంతకంతకు దేవుడు హెచ్చిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తాడు, పరలోక రాజ్యాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఇహమందును దీవించబడతారు, పరమందును దీవించబడతారు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల ఉంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. మా లోపాలు దిద్దుకునే కృప దయచేయండి నాయన. మేము నీ ఎదుట యథార్థమైన హృదయంతో ఉండాలి, నీ వాక్యం విని దానికి లోబడే వ్యక్తులుగా ఉండాలి ప్రభువా. నీ వాక్యం విని వాటి చొప్పున చేసేవారుగా బుద్ధిమంతులుగా ఉండాలి, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులుగా మేము ఉండాలి. మా పునాది మీరై ఉండాలి, మీరు మా హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. నిన్ను విడిచి ఎక్కడికి మేము వెళ్ళొద్దు నాయన. నీ చేతిలో భద్రపరచబడే కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని బలమైన నీ ఆత్మతో తాకండి ప్రభువా, దైవిక శక్తితో తాకండి, మహిమతో తాకండి, నీ ప్రసన్నతతో తాకండి. ప్రతి శాపం విరగొట్టబడునుగాక అని ప్రకటిస్తున్నాను. బిడలకు విడుదల కలగాలని ప్రకటిస్తున్నాను. బిడలను ఆశీర్వదించండి నాయన. సంతోష సమాధానములు సమృద్ధిగా దయచేయండి తండ్రి. విరోధంగా పనిచేసే ప్రతి చీకటి అంధకార శక్తులు బంధించండి, వాటి క్రియలన్నీ నిర్మూలించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ వెలుగు చేత బిడ్డలను తాకండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు ఏసునామలు కరిగిపోమని ప్రార్థన చేస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏసునామలు ఇప్పుడే హీల్ అవ్వాలని నాకు జ్ఞాపిస్తున్నాను. తండ్రి షుగర్ వ్యాధులు ఏసునామలు స్వస్థత పొందాలని నాకు జ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా థైరాయిడ్ వ్యాధి ఏసునామలు నార్మల్ కండిషన్కి రావాలని నాకు జ్ఞాపిస్తున్నాను. హెచ్ఐవి వ్యాధి ఏసునామలు స్వస్థత పొందాలని నాకు జ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా టీబీ వ్యాధి ఏసునామలు ఇప్పుడే హీల్ అవ్వాలని నాకు జ్ఞాపిస్తున్నాను. న్యూ లంగ్స్ ఇప్పుడే క్రియేట్ అవునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా కిడ్నీలు మీరు ముట్టండి, డయాలసిస్ చేయించుకుంటున్న బిడ్డలు తాకండి. ఏసునామలు కిడ్నీ
ఆజ్ఞలు నూతనపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాను. నీవు సృష్టికర్తవు, నిర్మాణకుడు ప్రభా. యేసు నామములో ఇప్పుడే బిడ్డలకు నూతనమైన అవయవాలు ఏర్పడునుగాక అని ప్రకటిస్తున్నాను. లివర్ను ముట్టండి, గుండెను ముట్టండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే అవి హీల్ అవ్వాలని జ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రభా కళ్ళను ముట్టండి, చెవులను ముట్టండి ప్రభా. సైనస్ ప్రాబ్లం నుండి విడుదల దయచేయండి, మైగ్రేన్ ప్రాబ్లం నుండి విడుదల దయచేయండి ప్రభా. ఇప్పుడే ఒక అద్భుతం జరిగించండి. బిడ్డలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములో ఇప్పుడే బిడ్డలమంటే స్వస్థపరచండి ప్రభా. నీతి సూర్యుడా, నీ రెక్కల నీడలున్న ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. వివాహం కాలేదని ఎంతమంది బిడ్డలు దిగులు పడుతున్నారు. యేసు నామములో అతి త్వరలో బిడ్డల వివాహాలు జరగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేదని బాధపడుతున్నారు. యేసు నామములో వారికి త్వరలోనే గర్భఫలం కలుగునట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలను ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ. నీ ఉన్నతమైన దీవెన దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తూ, ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరిస్తూ, తమ వంతు కానుకలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్న వారిని, బలపరుస్తున్న వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమం చూస్తూ, ఈ సమయంలో నాతో ప్రార్థనలు ఏకీభవిస్తూ, వారి అవసరతలు, సమస్యలు, ఏ విషయాలు బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో అవన్నీ తీర్చబడాలి అని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వేసిన వాళ్ళు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఒక క్రొత్త ఊటను బిడ్డలకు మీరు దయచేయండి నాయన. హాగరుకు ఎడారిలో ఇచ్చినట్లుగా బిడ్డల కష్టాల్లో సమృద్ధిని దయచేయండి. వారి దప్పికను తీర్చండి, తృప్తిపరచండి. ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి బలపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ప్రభు మీకు తోడుగున్నాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు మీకు తోడుండి సహాయం చేస్తాడు. దేవుడు మన అందరినీ దీవించునుగాక. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక్క కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేకాగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేకాగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు. స్థలం అరండలపేట, 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. ప్రియులారా, ప్రతి బుధవారం సికింద్రాబాద్ ఎస్పిజి తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి ఎస్పిజి తమిళ్ చర్చ్లో ప్రతి బుధవారం ఉదయం 11 నుండి 2 వరకు అభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రత్యేకమైన ప్రార్థనా జీవితమును గురించి సందేశాలు అందించబడుతూ ఉన్నాయి. మీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవటానికి, ఆత్మీయంగా బలం పొందటానికి, కన్నీటి ప్రార్థన చేయుటకు, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకున్నటకు, బైబిల్లో ఉన్న అనేక రకాలైన ప్రార్థనా అనుభవాలు ఆ వాక్యం వినుటకు నేర్చుకున్నటకు మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రతి బుధవారం జరిగే కూటానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆల్ఫా హోటల్ వెనుక ఉన్న ఎస్పిజి తమిళ్ చర్చ్లో ఉదయం 11 నుండి 2 వరకు ఈ ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు తప్పకుండా కలిసి పాల్గొనండి. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీకోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగే అభిషేక స్వరం అనే టీవీ కార్యక్రమం ఎవరైనా స్పాన్సర్ చేయాలి అని కోరుకున్న వారు మీరు అక్కడికి వచ్చి నన్ను వ్యక్తిగతంగా కలుసుకొని మీ వంతుగా మీరు కానుకలు అందించి ఈ పరిచర్యకు సహకరించవచ్చు. దేవుడు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.